हाय गाइस वेलकम टू माय चैनल योध नेचुरल थिंग्स इवाला नेनु कोविड 19 कोरोना वायरस गुरिंचि चेप्पबोतुन्नानु कोरोना वायरस वच्चिनप्पुडु आ व्याधि लोपल उंडे लक्षणालु एंटि दानि वल्ल मनं तीसुकोवाल्सिन जाग्रत्तलु एंटि ट्रीट्मेंट एंटि अनेदि मीकु नेनु चेप्पबोतुन्नानु ఈ వ్యాధి వచ్చిన వాళ్ళ లోపల హై గ్రేడ్ ఫీవర్ అనేది ఉంటూ ఉంటుంది. హై గ్రేడ్ ఫీవర్తో పాటు కోల్డ్ కాఫ్ కూడా ఉంటుంది. కాఫ్ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి డ్రై కాఫ్తోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి వెట్ కాఫ్ కూడా ఉంటుంది. వెట్ కాఫ్ అంటే ఏం లేదండి, స్పుటం వస్తూ ఉంటుంది, కఫం అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి. ఇంకా దీంతోపాటు బ్రెత్లెస్నెస్ అనేది అవుతూ ఉంటుంది, అంటే బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఐస్ అనేవి రెడ్ కలర్లో మారిపోతూ ఉంటాయి, అంటే సివియర్గా ఫీవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఐస్ అనేవి రెడ్ కలర్గా అవుతూ ఉంటుంది కదా. కొంతమందికి ఫీవర్తో పాటు చిల్స్ కూడా ఉంటాయి, అంటే వణకడం లాంటివి అవుతూ ఉంటుంది. ఫీవర్ విత్ చిల్స్ ఉంటాయి, లేకపోతే ఫీవర్ వచ్చిపోయిన తర్వాత కూడా చిల్స్ అనేవి ఉంటాయి. ఇంకా కొంతమందికి స్మెల్ అనేది కోల్పోతూ ఉంటారు, టేస్ట్ అనేది కోల్పోతూ ఉంటారు, అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది అవుతూ ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే ఏం లేదండి, థ్రోట్ మనము వాటర్ తాగినప్పుడు కానీ లేకపోతే ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ మింగుడుపడదు. ఈ నాలుక చివరిలో చూసుకున్నట్టయితే చిన్న చిన్నగా ఉబ్బుతాయి, కలర్ డిస్కలరేషన్ అనేది అవుతూ ఉంటుంది. ఆ డిస్కలరేషన్ అనేది కొంతమందిలో వైట్ కలర్ అండ్ ఎల్లో కలర్గా మారుతూ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ ఎంత సివియర్గా స్ప్రెడ్ అవుతాయి, సివియారిటీని బట్టి అక్కడ కలర్ చేంజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా హెడేక్ ఉంటూ ఉంటుంది, ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉంటాయి, నాసియా ఫీలింగ్ ఉంటుంది. నాసియా అంటే ఏం లేదు, వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది, వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు డయేరియా కూడా ఉంటుంది. ఈ డయేరియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. దాంట్లో వీళ్ళకి వాటరీ డయేరియా అనేది అవుతూ ఉంటుంది, అంటే నీళ్ళ విరేచనాలు అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంట్లో ఏ రకమైన కేర్ తీసుకోవాలి అంటే మార్నింగ్ మనం లేవగానే హాట్ వాటర్ తీసుకోవాలి. ఎన్ని తీసుకోవాలి అంటే మీరు ఎంత వాటర్ తాగగలిగితే అంత హాట్ వాటర్ తీసుకోవాలి. హాట్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండా హాట్ వాటర్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి గార్గ్లింగ్ చేయాలి. గార్గ్లింగ్ అంటే పుక్కిలిచ్చడం, అంటే నోట్లో వేసుకొని పుక్కిలిచ్చడం కాదు, గొంతులో వాటర్ని హోల్డ్ చేసి గార్గ్లింగ్ గాని సౌండ్ చేస్తూ ఉంటే ఇక్కడ వాటర్ పైకి కిందికి అవుతూ ఉంటాయి. ఈ పసుపు ఈ సాల్ట్ వల్ల ఈ గొంతు లోపల ఉండే ఏమైనా క్రిములు ఉన్నట్టయితే, ఈ వైరస్ లాంటివి ఏదైనా ఉన్నట్టయితే అది దాని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. నేను చనిపోతుంది అని చెప్పట్లేదు, ఆ వైరస్ యొక్క ప్రభావం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దాని తర్వాత కషాయం తీసుకోండి, డైలీ 3 టైమ్స్ కషాయం తీసుకోండి. సో ఈ కషాయం ఎట్లా చేయాలి అనేది నేను నా వీడియోలో ఆల్రెడీ నేను చూపించేశాను, మా ఊరి కషాయం అని చెప్పేసి. సో అది చూడండి, లేకపోతే నేను ఇప్పుడు షార్ట్కట్గా చెప్తాను. వాటర్లో మిరియాలు, సొంటి లేదా అల్లం, దాల్చినచెక్క పొడి, లవంగాల పొడి ఇవన్నీ వేసేసి బాయిల్ చేయాలి. ఇంకా తులసి ఆకులు ఇవన్నీ వేసి బాయిల్ చేయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసి 1 గ్లాస్ అవ్వాలి. అంత బాయిల్ చేసిన తర్వాత దాంట్లో బెల్లం కానివ్వండి లేకపోతే హనీ కానివ్వండి, మీ టేస్ట్కి తగ్గట్టు అది వేసుకొని తాగుతూ ఉండాలి. ఇది డైలీ 3 టైమ్స్ తాగాలి. ఇది కూడా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి, చల్లబడ్డాక ఒక్కటేసారి నోట్లో పోసుకుంటాం అంటే కాదు, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంకా వీలైనంత ఎక్కువగా హాట్ డ్రింక్స్ అనేవి తీసుకుంటూ ఉండండి. వేడి సూప్స్ కానివ్వండి లేకపోతే హాట్ వాటర్ కానివ్వండి, ఇట్లా డైలీ మీరు తీసుకునే 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్లో ఎక్కువగా హాట్ వాటర్ మాత్రమే ఉండాలి. చల్ల నీళ్ళు, ఫ్రిడ్జ్ నీళ్ళు అస్సలు తీసుకోవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. అదే అండ్ స్టీమ్ తీసుకుంటూ ఉండాలండి, డైలీ 2 టైమ్స్ స్టీమ్ తీసుకోవాలి. మరి పెద్దవాళ్ళము మనము వేడి నీళ్ళతో స్టీమ్ తీసుకుంటాము, మరి పిల్లలకి ఎట్లా అంటే బయట మార్కెట్లో పిల్లలకి స్టీమ్ తీసుకునేవి దొరుకుతున్నాయి మెషిన్స్, అవి ఎలక్ట్రిక్ మెషిన్స్, అవి తీసుకోండి. సో దాంతో పిల్లలకు కూడా స్టీమ్ పట్టచ్చు. సో దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, నీళ్ళు కాళ్ళ మీద పడుతున్నాయి, వేడి వాటర్ పడి ఇబ్బంది పడుతున్నారు అట్లాంటివి ఏమీ ఉండవు. సో అది యూజ్ చేయండి, ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ తీసుకోవాలి. మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి స్టీమ్ తీసుకునే క్యాప్సూల్స్, అవి దొరుకుతున్నాయి. అవి మనకి అవైలబుల్లో లేనట్టయితే ఇంట్లో ఉండే పసుపు జండుబామ్ తోటి కూడా స్టీమ్ తీసుకోవచ్చు. దాన్ని ఖచ్చితంగా డైలీ 2 టైమ్స్ తీసుకోండి. ఇది ఒక 2 మంత్స్ ఖచ్చితంగా మనం ఇవన్నీ ఫాలో అయినట్టయితే కొద్ది వరకు కరోనాని నివారించవచ్చు. మనం హాస్పిటల్కి వెళ్ళినట్టయితే మనకి 2 రకాల టెస్టులు చేస్తారండి, అంటే వ్యాధి యొక్క సివియారిటీని బట్టి టెస్ట్ చేస్తారు. మాలిక్యులర్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ సెరలాజికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. మాలిక్యులర్ టెస్ట్ అంటే ఏం లేదు, స్వాబ్ మన ముక్కులోంచి, నోట్లోంచి అంటే థ్రోట్ నుంచి స్వాబ్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు. సెరలాజికల్ టెస్ట్ అంటే మన బాడీలో ఈ వైరస్కి సంబంధించిన యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయా, వాటి ప్రొడక్షన్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు.
मरी व्याधि ఒకసారి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకున్నాము మళ్ళీ రాదా అంటే వస్తది వచ్చే ఛాన్స్ ఉంటది ఎందుకంటే మన బాడీ లోపల యాంటీబాడీస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటే మాత్రం రాదు తగ్గితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇట్స్ డిపెండింగ్ అపాన్ రెసిస్టెన్స్ అండి ఇంకా మనకి కాఫ్ కోల్డ్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవి మనకి కొంచెం సివియర్ గా అనిపిస్తుంది అనుకోండి మార్కెట్ లో మనకి ప్రొవిడిన్ అయోడిన్ అనే ఒక సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది ఈ ప్రొవిడిన్ అయోడిన్ అనే సొల్యూషన్ ని గార్గ్లింగ్ లాగా మనం యూస్ చేయొచ్చు దాన్ని కూడా రోజు 3 టైమ్స్ మనము గార్గ్లింగ్ చేయొచ్చు దీంతో పాటు ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువగా తీసుకోండి ఎందులో అయితే ఎక్కువగా ప్రోటీన్ ఉంటుందో ఆ డైట్ ఎక్కువగా తీసుకోండి ఎగ్జాంపుల్ గా సే పాలు ఎక్కువగా తీసుకోండి ఇంకా ఎగ్స్ డైలీ ఒక ఎగ్ ఖచ్చితంగా తీసుకోండి మీట్ ఎక్కువగా తీసుకోండి మీట్ కూడా మీట్ తీసుకున్నట్లయితే ఎక్కువగా బాయిల్ చేసిన తర్వాతనే మీట్ తీసుకోండి దాంతో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మనం బయట నుంచి ఏ ఒక వస్తువు తీసుకొచ్చినా గాని దాన్ని కంప్లీట్ గా డిసిన్ఫెక్టెంట్ చేసిన తర్వాతనే ఇంట్లోకి తీసుకురండి మీరు బయట యూస్ చేసిన ప్రతి ఒక వస్తువుని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే ఇంట్లోకి తీసుకురండి మీరు బయట నుంచి వచ్చిన తర్వాత కూడా హాట్ వాటర్ తోటి స్నానం చేసిన తర్వాతనే ఇంట్లోకి రండి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు మనకున్నంత రెసిస్టెన్స్ వాళ్ళకి ఉండదు మనం దట్టుకునేంత శక్తి వాళ్ళకి ఉండదు కాబట్టి మనం కొంచెం రిస్క్ తీసుకోవాలి ఈ టైం లో చాలా జాగృతగా ఉండాలి దాంతో పాటు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయండి అంటే మీ ఏజ్ కి తగ్గట్టు మీరు ఎక్సర్సైజ్ చేయండి ఇంత ఇంత సేపు చేయాలి ఇన్ అవర్స్ చేయాలి అని నేను చెప్పట్లేదు మీ ఏజ్ కి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేయండి హాఫ్ ఎన్ అవర్ 40 మినిట్స్ 1 అవర్ అది మీ ఇష్టం మీకు ఒకవేళ యోగాలు మెడిటేషన్ లాంటివి తెలిసి ఉన్నట్లయితే అవి డైలీ చేస్తూ ఉండండి ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఇది లాక్డౌన్ టైమే అందరం ఇంట్లోనే ఉన్నాము మనకి చాలా మంచి టైము మీరు నేర్చుకోండి మీతో పాటు పిల్లలకి నేర్పిస్తూ ఉండండి ఇంకా డైలీ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వండి ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి డైలీ ఎందుకు సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వాలి అంటున్నానంటే విటమిన్ డి మనకి మన బాడీకి చాలా ముఖ్యము ఎముకలు స్ట్రాంగ్ గా ఉండడానికి బోన్ స్ట్రెంత్ కి విటమిన్ డి అనేది చాలా ముఖ్యము సో కాబట్టి అది సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతనే వస్తదా అంటే టాబ్లెట్స్ చేసుకుంటే కూడా వస్తది కాకపోతే టాబ్లెట్స్ చేసుకుంటే ఎంత తొందరగా వస్తదో అంత తొందరగా కూడా పోతది కాబట్టి మనం నేచురల్ గా తీసుకున్నది టాబ్లెట్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది సో నేచురల్ గా మనకి వస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది సో దానికి మనం టాబ్లెట్స్ దాకా ఎందుకు వెళ్తాము సన్లైట్ కి డైలీ ఎక్స్పోజ్ అవ్వండి అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్స్ చేయండి ఎక్కువగా ఎందుకంటే బై హ్యాండ్ మనము క్యాష్ ఇవ్వడం వల్ల క్యాష్ తీసుకోవడం వల్ల మన ఇన్ఫెక్షన్ 10 మందికి స్ప్రెడ్ అవుతది 10 మంది ఇన్ఫెక్షన్ మనకి స్ప్రెడ్ అవుతది కాబట్టి ఆన్లైన్ పేమెంట్స్ కే ఎక్కువగా ఇష్టపడండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ స్ట్రెస్ అవ్వదు స్పెషల్లీ ఈ టైం లో స్ట్రెస్ అవ్వదు ఎందుకంటే మనం చిన్నదానికి పెద్దదానికి స్ట్రెస్ అవుతున్నట్లయితే మన బాడీ లోపల మనము మెంటల్ గా స్ట్రెస్ అవుతే ఆటోమేటికల్ గా ఫిజికల్ గా కూడా మనము వీక్ అయిపోతూ ఉంటాము మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటాము సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మెంటల్ గా గాని ఫిజికల్ గా గాని ఏదైనా ప్రాబ్లం వచ్చినా గాని ఫస్ట్ సొల్యూషన్ మనమేనండి మన బ్రెయినే మనకి ఫస్ట్ సొల్యూషన్ సో మనము స్ట్రెంగ్త్ అంటే మనం స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా దాని సొల్యూషన్ కూడా మన దగ్గరనే ఉంటుంది ఎవరో రావాలి మనకి ఏదో చేయాలి అని కాదు మన ప్రాబ్లం కి సొల్యూషన్ మన దగ్గరనే ఉంటుంది సో మెంటల్ గా బి స్ట్రాంగ్ అండ్ బి పాజిటివ్ ఒకవేళ పక్కింటి వాళ్ళకి గాని ఎదురింటి వాళ్ళకి గాని ఎవరికైనా ఎవరికైనా గాని పాజిటివ్ వచ్చినట్టయితే సో మనం భయపడాల్సిన అవసరం లేదు మన జాగ్రత్తలో మనం ఉన్నట్టయితే మన పక్కన పేషెంట్ ఉన్నా గాని మనకి ఏమీ కాదు సో స్ట్రాంగ్ గా ఉండండి కాన్ఫిడెంట్ గా ఉండండి ఈ టైం లో ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళకండి వీరేనంత తగ్గించుకోండి ఎందుకంటే అది అసలు మంచిది కాదు ఈ టైం లో కరోనా కేసెస్ తక్కువగా ఉన్నప్పుడే మనం చాలా భయంగా ఇంట్లోనే ఉన్నాము సెల్ఫ్ లాక్ డౌన్ ఎవరికి వాళ్ళు పెట్టుకున్నాము మన ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేశాము అంత భయంగా ఉన్నాము కానీ ఇప్పుడు కొన్ని వేల కేసెస్ అయినాయి ప్రపంచాన్ని మొత్తం గడగడగడలాడిస్తుంది ఈ కరోనా సో ఇట్లాంటి టైం లో మనం కేర్ చేయట్లేదు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సండే మీరే చూడండి చికెన్ షాప్ లో ముందు మటన్ షాప్ లో ముందు మార్కెట్ లో అసలు సోషల్ డిస్టెన్స్ అనేది లేకుండా అసలు అదేంటో కూడా మనకు తెలియదు అన్నట్టు గుంపులు గుంపులుగా జనాలు ఒకరి మీద ఒకళ్ళు పడడము అయి గుంపులు గుంపులుగా వెజిటేబుల్స్ అవి తీసుకోవడము షాప్స్ ముందు ఉండడము ఇవన్నీ చూస్తుంటే జనాలకు అసలు భయం పోయింది కంప్లీట్ గా భయం పోయింది సో ఇట్లా మనం చేయడం వల్ల ఏమవుతుంది మన ప్రాణాలు పోవడం కాదు మన ప్రాణాలతో పాటు ఒక 10 మందిని కూడా మనం వెంటేసుకెళ్తాం సో అది తప్పు ప్రాణం కంటే విలువైంది ఏది లేదు
सो मन को जाग्रत उ मन बाडी की एदना सिमटम्स मन की कोई चेंज अटूटना अच्छे खचिता डॉक्टर दिल्ली इंकोटी एदो अना फीलिंग उमी आईमी आई सो अंत वैरस मन इंत इबंध पड़ता उ सो इंत मन मैं मन ब्रेन उ सो मन दाने पर्फेक्ट यूज चेयली जाग्रत जाग्रत चा अंदर की हैप्पी उंडी स्ट्रांग अन्नी पॉजिटिव आलोचन पॉजिटिव उमी का मन की मन चला स्ट्रांग फीलिंग ना मध्य विषये चिंलो असिम्प्टोमैटिक डायग्नोसिस असिम्प्टोमैटिक डायग्नोसिस अंत सिम्टम्स कनिपिंचट्लेदु कानी टेस्ट चेस्ते मात्रं पॉजिटिव अनेदि वस्तुंदि सो मन दीनिकि मनं एट्ला केर तीसुकोवाली अंटे पिल्लल लोपल ए कोंचेम चेंजेस मनकि कनपड्डा गानी डाक्टर नि कन्सल्ट अवालंडि खच्चितंगा जस्ट गो फर् टेस्ट अंते सो ई सिम्टम्स वच्चिनप्पुडु मरि ए मेडिसिन तीसुकोवाली अनंटे फस्ट डयट कंप्लीट मंचिगा हेल्दी प्रोटीन डयट तीसुकोंडि सो मेडिसिन्स विषयानिकि वस्ते नेनु चेप्पलेनंडी नाकु तेलिसिना नेनु चेप्पलेनु एंदुकंटे ऐ एम नॉट ए डॉक्टर మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్కి వెళ్ళండి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ సజెషన్ తీసుకోండి ప్రిస్క్రిప్షన్ లేని మెడిసిన్స్ అసలు యూజ్ చేయకండి 10 మంది 10 రకాల డ్రగ్స్ చెప్తూ ఉంటారు అవి సరైనవి అయినప్పటికీ మీరు వాడకండి ఎందుకంటే అది మీ బాడీకి సరైనదా కాదా అనేది ఓన్లీ డాక్టర్కే మాత్రమే తెలుస్తుంది వేరే వాళ్ళకి తెలియదండి మనకేమీ కాదు మనం హ్యాపీగా ఉంటాం హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ సొసైటీ హ్యాపీ వరల్డ్ ని చూస్తాము కొన్ని రోజులలో భయపడకండి అందరు హ్యాపీగా ఉండండి పాజిటివగా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి థాంక్యూ జై హింద్